ఉండడానికి పెద్ద బంగ్లా ఎక్కి తిరుగుతానికి ఏసీ కారు ఇస్త్రీ నలగని బట్టలు సుట్టూ సెక్యూరిటీ పిలిస్తే ఊరుకొచ్చే పనోళ్ళు ఏడికి వైనా ఎంటొచ్చే కార్యకర్తలు ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం ఉంటది ఇక మంత్రులకైతే ఇంతకు డబుల్ కానీ మనల్ని గెలిపించినోళ్ళు ఆపదిలో ఉంటారు సుతా మా లెవెల్లో మేమే తిరుగుతామంటే ఎట్లా గవర్ని జరిసేపు పక్కకు పెట్టి పబ్లిక్ ల కలిసి పోవాలి అట్లా పోనివో మంత్రిని పొయ్యేవో ఎమ్మెల్యేను చూపిస్తాం ఎవలేం చేసినో చూడరి మరి చూసినాం ఫోటో తీసుకున్నాం వారెవ్వా లాహిరి లాహిరిలో అని పాటలు వాడుకుంటూ పోయినట్టే ఉన్నది పోర్రి పెద్దపల్లి జిల్లాల ఓ గూర్లా వరదలు చూస్తానికి పోయి తెప్పల మీద విహరించిండు మంత్రి కొప్పుల గారు పక్కొల్ల లెక్క నీళ్లలకు దిగితే బుర్దంటుతది తెల్ల బట్టలు కరవైతే అనుకుండో ఏమో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుకుంటా ఊకున్నాడు పరాకతిగా ఇక జర ఇటు చూడురి మోకాళ్ళ లోతు నీళ్లల్లా ఎమ్మెల్యే సీతక్క ఎట్లా నడుస్తుందో అట్లనే గల్లీలు నిరుక్కుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకుంది అలు చెప్పింది ఇన్నది బుగులవాడ కుర్రాయిని ధైర్యం చెప్పింది ఆనల్ శురువైన కాంచి ములుగు జిల్లాను గుత్తవట్టి తిరుగుతాంది ఉత్తగొయ్యి మాటలు చెప్పొస్తలేదు బియ్యము ఉప్పు నిరపకాయ సరుకు సౌదాలు కూరగాయలు వంచుతుంది అడవిలుండే గూడాలకు పడవలలో తీసుకుపోయి ఇస్తుంది ప్రతిపక్షం ఎమ్మెల్యే మేడం గింతగణం తిప్పలవాడుతుంటే అధికార పార్టీలు ఆఫీసులకు వెళ్ళి కదులుతే ఒట్టు సీఎం సారు మొన్న గెదిమినాక రాలేదనకుండా గుంపులు గుంపులు వచ్చి ఒడ్డుకు నిలబడి పోతున్నారు ఇస్త్రీ కొట్టిన బట్టలు నలిగిపోకుండా కొందరైతే మంచిగానే తిరుగుతున్నారు భరోసా ఇస్తున్నారు ఏ మాట కామాటే చెప్పాలి అప్పుడు లాక్డౌన్ టైంలా ఇప్పుడు వరదల టైంలా ఎప్పుడు ఆపదొచ్చినా అందరికంటే ముందు పోతున్నదైతే సీతక్కే